మిత్రులందరికీ వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థులందరికీ శుభోదయం. వొకేషనల్ కాలేజ్ అనేది గిద్దరూరులో ప్రారంభమైన నాటి నుంచి నాకు వొకేషనల్ కాలేజీతో చాలా అనుబంధం ఉంది. మొట్టమొదటి దీప్తి కళాశాల గిద్దరూరులో స్టార్ట్ చేసినప్పుడు నా అర్చనా స్కూల్ బిల్డింగ్లో స్టార్ట్ అయింది. నా అర్చనా స్కూల్ ఏ రోజైతే వైండప్ చేశానో ఆ సంవత్సరం నుంచే దీప్తి వొకేషనల్ కాలేజ్ దాదాపు ఒక 10 ఇయర్స్ ఆ క్యాంపస్లో అద్భుతంగా నడిచింది. అనేక మంది విద్యార్థులు ఆ కళాశాల నుంచి బయటకు వచ్చి గొప్పగా తమ సర్వీస్ను సంఘానికి అందించారని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళలో మొన్ననే ఒక అమ్మాయి, నర్సింగ్ కోర్స్ అయిన అమ్మాయి, నేను వారానికో 10 రోజులకో వాళ్ళ క్లాస్కి వెళ్ళి చెప్పేవాడిని, మీరు ఇంతటితో ఆగద్దండి, బిఎస్సి నర్సింగ్కి వెళ్ళండి అని చాలాసార్లు చెప్తే ఒక్క అమ్మాయి మాత్రమే కర్నూలులో బిఎస్సి నర్సింగ్ చేసి మొన్నంతా 2 ఇయర్స్ బ్యాక్ వచ్చి సార్ నాకు నర్సింగ్ పోస్ట్ వచ్చింది, నాకు జీతం చాలా బాగుంది, ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళే అవకాశం నాకుంది, బట్ నా పేరెంట్స్తో ఉండాలి కాబట్టి, నా పిల్లలతో ఉండాలి కాబట్టి నేను ఇక్కడే హ్యాపీగా ఉంటున్నాను అంటూ అమ్మాయి చెప్పుకొచ్చింది. ఎందుకు అంటున్నానంటే జనరల్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. వొకేషన్ అనేది ప్రతి మనిషికి, ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ మీరు కొంచెం కొంచెం వినండి సార్, సార్ మాకు పొద్దుపోకు ఇక్కడ రాలేదు, మీ పైన ఉండే గొప్ప గౌరవంతో ఈ ఈ దేశానికి ఉండేటువంటి శక్తి మీరే కాబట్టి మీకు చెప్పటం కోసం జస్ట్ 5 నిమిషాలు వెళ్ళిన తర్వాత ఎట్లాగ ఉన్నాయి ధడాధడ వాయిస్తారు, గుండెనప్పుడు వస్తాయి, మాకు 70 ఏళ్ళకి వస్తాయి, మీకు 30 ఏళ్ళకి వస్తాయి, దాదాపు కొంచెం ఆగండి. సో నేను ఎందుకు అంటున్నా అంటే వొకేషన్కు ఉండేటువంటి విలువ వేరు. అసలు భారతదేశంలో చదువు అంటేనే వృత్తి, వృత్తియే విద్య, విద్యే వృత్తి. అలాంటి ఈ దేశంలో వృత్తిని పక్కన పెట్టేసి ఉత్త చదువును మాత్రం ప్రమోట్ చేయటం వల్లనే ఈరోజు ఇంత అన్ఎంప్లాయ్మెంటు, ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఈ దేశానికి వచ్చింది. మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఫస్ట్ ఇయర్లో చేరిన స్టూడెంట్స్కి, సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళకి నేను 100% కంగ్రాచులేషన్ చెప్తాను. కారణం ఏమంటే మీరు సరైన దారి ఎన్నుకున్నారు జీవితంలో. గత 20 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నా నేను ఈ మాట. కారణం ఏంటంటే ఏ రోజైనా పనికి విలువ ఉంటుంది కానీ ఉత్త చదువుకు కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అకాడమిక్స్. ప్రతిసారి నాకు ఏదో ఒక రకంగా వొకేషనల్ కాలేజ్ విద్యార్థులతోటి చాలా అనుబంధం ఏర్పడుతుంది. ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వచ్చినతో ఒక్కరైనా కలిసిపోతుంటారు, చాలా ఆనందం ఉంటుంది. నాకు పని చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళకు పని చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత మళ్ళీ బీటెక్, బీటెక్ అయిన తర్వాత ఎంటెక్, అన్ని టెక్లు అయిపోయి ఎవరికి 30 ఏళ్ళు అవుతుంది, ఉద్యోగం వస్తుందో, వచ్చిన ఉద్యోగం ఊడుతుందో ఉంటుందో తెలియదు. మీ ఉద్యోగం ఊడగొట్టేవాడు మాత్రం ఎవడు లేడు. ఎందుకంటే మీది వృత్తి, మీరు చేసుకుంటూ పోతారు, మీకు ఎప్పటికీ డిమాండ్ ఉండనే ఉంటుంది. మీకు మనుషులతో పని, జంతువులతో పని, పశువులతో పని, పక్షులతో పని, ప్రకృతితో పని, ప్రకృతి ఉన్న రోజుల్లో మీ ఉద్యోగం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు అవసరమా నాన్న, నీకు అవసరమే కదా, వింటారు కదా, థ్యాంక్ యూ. సో ఎందుకు నేను చెప్తానంటే వృత్తి అనేది తరతరాల నుంచి మనకు వస్తున్న ఒక గొప్ప సంపద, దాన్ని నిలబెట్టుకోవాలి మనం. ఇంకా ఎంఏటీ అంటే మీరు ల్యాబ్స్ సెట్ చేసుకుంటే ఇప్పుడు ల్యాబ్ టెస్టింగ్లు వచ్చాయి. నేను 1981లో గిద్దరూరులో స్కూల్ పెట్టినప్పుడు, అర్చనా స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఊళ్ళో అతి తక్కువ మంది డాక్టర్స్ ఉండేవాళ్ళు.
వాళ్ళలో గవర్నమెంట్ డాక్టర్ విక్టర్ డాక్టర్ గారు అనేవాడు ఆయన. ఆయన ఎంత మంచి మనిషి అంటే చిన్న పిల్లవాడి మనస్తత్వం ఎవరైనా కానీ చాలా హ్యాపీగా పలకరించే తత్వం ఆయనది. ఆయన దగ్గరికి ఎవరైనా తీసుకెళ్తే ఇంట్రావీనస్ ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఈ ఊర్లో ఎవరు లేరు, ఇస్తే డాక్టర్ ఇవ్వాలి లేదా ఎవరికి తెలియదు. కానీ ఇంట్రావీనస్ కానీ డ్రిప్ కానీ పెట్టాలి అంటే ఆ నర్వ్కు కరెక్ట్గా జస్ట్ ఆ 2 సెకండ్స్లో ఉన్న ఆ టెక్నిక్. ఆ విక్టర్ డాక్టర్ అయితే నాకు చేతగానండి, నేను పెట్టలేను అనేవాడు. మరి ఎవరు ఆల్టర్నేటివ్ అంటే ఆ రోజుల్లో ఒకే ఒక్క మనిషి ఉండేవాడు, ఆయన ఎవరు గారు అని పిలిచేవారు కాదు, గాడు. ఆయన పేరు జైల్ అంట, జైల్ గాడు. ఈరోజు మీకు చెప్తున్నాను చూడు, జైల్ గాడ్ని పిలవండి అనేవాడు ప్రతి డాక్టర్ ఇంట్రావీనస్ ఇవ్వాలంటే లేదా డ్రిప్ పెట్టాలంటే. కానీ ఆ జైల్ గాడు ఏ రోజు కూడా ముఖం మార్చుకోవడం అని జైల్ గాడ్ అని పిలిచినందుకు తన పని ఎంత అద్భుతంగా చేసేవాడంటే 4-5 నెలల బిడ్డకు కానీ 3-4 రోజుల బిడ్డకు కానీ ఇంట్రావీనస్ ఇంత నొప్పి లేకుండా డ్రిప్ పెట్టేవాడు, ఇంట్రావీనస్ ఇంజక్షన్ ఇచ్చేవాడు. ఇప్పుడు చెప్పండి ఎంత అద్భుతమైన మనిషి ఆ జైల్ గాడు. మీలలో ఎంతోమంది జైల్ గాడు ఉన్నారు, వాళ్ళందరూ బయటికి రావాలి. ఎక్కడ డ్రిప్ పెట్టాలన్నా ఈ చుట్టుపక్క ఏరియాలో జైల్ గాడు ఒక్కడే కారణం. కానీ పాపం ఎవరు ఆయన జైల్ గారు అనలేదు, జైల్ గాడే. బట్ జైల్ గాడు చాలా అవసరం ఈ ప్రపంచానికి, చాలా అవసరమైన వాడు వాడు. సరే, నాకు చాలా రోజుల నుంచి నాకు డౌట్ ఏంటంటే ఏ వృత్తికి ఏ విధమైన పరిజ్ఞానం కావాలా అనేది నేను చాలా రోజుల నుంచి రీసెర్చ్ చేస్తున్నా. కానీ ఎక్కడ నాకు ప్రస్తుతం జరిగే స్థితికి కోయిన్సైడ్ అవ్వటం లేదు. మొన్న ఈ మీ కోచింగ్ స్టార్ట్ అయినప్పుడు రాజశేఖరు, మా మోహను, మా గంగయ్య వచ్చేసారి, మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఇంగ్లీష్ తీసుకోండి అంటే ఇంగ్లీష్ 5 మార్కులు ఉంటుంది మీకు, కానీ చెప్పాల్సిందేమో మొత్తం చెప్పాలి. సరే, నా దాన్ని నేను చెప్పుకుంటూ పోతున్నా. బోస్ ఉన్నాడా ఇక్కడ? బోస్ వచ్చాడా సార్? రాలేదు సార్, తప్పించుకున్నారు. ఆ బోస్ ఒకరోజు అడిగాడు నన్ను, సార్ మేము అప్పియర్ అయ్యేది ఏంటి అది మీ కోర్సు? స్టేట్ పోస్ట్ ఏదో పశువులతోనో వాటితోనో వీటితోనో మేము చేయబోయే దానికి యాక్టివ్ ప్యాసివ్ వయస్కి ఏం సంబంధం సార్, ఇది రాకపోతే నాకేం సార్ అన్నారు. బా ఎంత అద్భుతమైన మాట చెప్పావురా, ఇది గవర్నమెంట్కు తెలియటం లేదు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్కి తెలియటం లేదు, ఎవరికి ఏ ఎగ్జామ్ పెట్టాలో ఇంతవరకు తెలియక నవోదయ పరీక్ష నుంచి దేనికి కావాలన్నా ఐఐటికి అదే, తర్వాత నవోదయ కోచింగ్స్కి అదే, మీరు కానిస్టేబుల్స్కి అదే, బ్యాంక్ క్లర్క్లకు అదే, అదే రీజనింగ్ అదే మ్యాథ్స్ అదే చెత్త అదే చదవడం ఏంటి చేస్తుంది, ఎవరికి ఏ ఎక్స్పర్టైజ్లో ఏది కావాలో అది టెస్ట్ చేయకుండా అది చెప్పకుండా అందరికి సేమ్ థింగ్ ఇస్తూ పోతే ఈ దేశం ఎలా పోతుంది? అందుకు బోస్ అడిగిన మాట నాకు చాలా, నాకొక్కడైనా సపోర్ట్ ఉన్నాడని నాకు ఆ రోజు చాలా సంతోషం వేసింది. సో ఇలాంటి విషయాలు మీరు తప్పకుండా, మీరు దేశానికి ప్రపంచానికి అత్యవసరమైన మనుషులు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాణాపాయ స్థితిలో గుర్తొచ్చేది ఒక్కరు మీరే. ఆపరేషన్ థియేటర్లో డాక్టరు మాస్క్ పెట్టుకొని ఇలా చేయంటాడు, కరెక్ట్గా ఏ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వాలో ఆ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేది మీరే. మీ పైన అంత నమ్మకంతో డాక్టర్ మీరిచ్చిన ఇన్స్ట్రుమెంట్ని వాడతాడు. మీరు ఎంత గొప్పవాళ్ళు, నేనైతే డాక్టర్ కంటే గొప్పవాళ్ళు మీరంటా నేను. డాక్టర్ కంటే గొప్పవాళ్ళు మీరు, మీ ప్రొఫెషన్ డాక్టర్ కంటే గొప్పది, డాక్టర్ రైట్ హ్యాండ్ మీరు. అందుకు ఈ విషయాలన్నీ తెలియజేయాలంటే ఇక్కడ ఉండే మెంబర్స్ అందరూ నాతో ఎవరైనా ఒక టీం తయారై రేపు 10వ క్లాస్ ఎగ్జామినేషన్ రాయబోయే ప్రతి స్కూలుకు వెళ్ళి పిల్లలకు వొకేషనల్ కాలేజీ యొక్క గొప్పతనము, వొకేషనల్ ఎడ్యుకేషన్ వాల్యూ చెప్దామని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతమంది నాతో కలుస్తారో రండి. ఈ మధ్యనే మా స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అర్చన స్కూల్ అల్యూమినీ అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ తయారు చేశారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా అర్చన స్కూల్లో చదివిన విద్యార్థులు, అంటే నా దగ్గర ఎవరు చదువు నేర్చుకున్నారో, ఒక్క గంట సేపు నేను మీతో మాట్లాడినా మీరు నా స్టూడెంట్స్గానే ఫీల్ అవుతాను.
ఒక్క నిమిషం మీరు నాతో కన్సల్ట్ అయినా నేను మీరు నా స్టూడెంట్స్ గానే ఫీల్ అవుతాను. మీరందరూ కూడా అందులో మెంబర్సే. అర్చన స్కూల్ అల్యూమిని అసోసియేషన్ ద్వారా వొకేషనల్ కాలేజీకి ఉండేటువంటి వాల్యూస్ను, వొకేషనల్ ప్రొఫెషన్కి ఉండే వాల్యూస్ను గొప్పగా ప్రచారం చేసి అది కాలేజీ వాళ్ళు వెళ్తే మాత్రం ఒప్పుకోరు. కాలేజీ వాళ్ళు చెప్పిన మాట వినరు, ఇక్కడ అడ్మిషన్ కోసం వచ్చారంటారు. వాళ్ళంతా మా ఇంటంబడి ఇక్కడ ఉండే మెంబర్స్ చాలా మంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, ఉన్నత అభ్యుదయ భావాన్ని కలిగిన వాళ్ళు. కాబట్టి వీళ్ళందరం కలిసి ఒక టీమ్గా తయారై కనీసం ఒక 5-6 రోజులు డిఫరెంట్ స్కూల్స్కి 10th క్లాస్ పిల్లలకు వెళ్ళి చెప్తామని. ఇక అటు అన్ని రాజధానులు కావచ్చు లేదా ఏ ప్రొఫెషన్ మీరు వెళ్ళినా ప్రాణం ఉండే వాటితో మీరు డీల్ చేస్తున్నారన్న విషయం మర్చిపోకండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు దేని ముందు కూర్చుంటాడు? ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు, దానికి ప్రాణం ఉండదు. మీరు చేసే ప్రతి పని మీ ఎదుట ఒక ప్రాణం ఉండే వ్యక్తి ఉంటాడు. ఆ ప్రాణం ఉండే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. ఆ ప్రాణాపాయ స్థితిలో మీరు ఆ మనిషికి దేవుళ్ళ కనిపిస్తారు. మీకు నొప్పి అంటే ఇంజెక్షన్ వేసిన తర్వాత నొప్పేనో, ఆపరేషన్ తర్వాత నొప్పి అని అంటే డాక్టర్ విజిట్స్కి వచ్చినప్పుడు మీరు పేషెంట్ డాక్టర్ చెప్పడు. 24 గంటలు తిరిగే నర్స్తోనో టెక్నికల్ అసిస్టెంట్తోనో అమ్మ అక్క ఇక్కడ అక్క అనిపిస్తారు కదా, అక్క ఇక్కడ అంటే లేదమ్మా ఏం కాదు ఏం కాదని. ఎవరు సూతింగ్ అంటారు దీన్ని, అంటే నొప్పిని తగ్గించుకుంటూ, మానసికమైనటువంటి నొప్పిని తగ్గించుకుంటూ పేషెంట్ని కావచ్చు, ప్రాణిని కావచ్చు, లేదా మీ ముందుండేటువంటి అనిమల్ కావచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంటారు నెట్లో చాలాసార్లు ఒక పులికి, చిన్న పులి పిల్లకు ఆవు పాలిచ్చిందట, అది పెద్ద అయిన తర్వాత ఆ పులి పిల్లని తీసుకొని అడవిలో వదిలేస్తే అది రాత్రిపూట ఎవ్వరికి తెలియకుండా తను పాలిచ్చిన ఆవు దగ్గరకు వచ్చి కొంచెంసేపు పడుకొని దాంతో ముందులాడి తల్లారేటప్పటికి వెళ్ళిపోతున్నది. తెలుసా మీరు ఎవరితో ప్రవర్తిస్తున్నారో? అవి పశువులే కావచ్చు కానీ మనుషుల కంటే మహాద్భుతమైన ప్రేమశక్తి కలిగినవి. గొప్ప ప్రేమ చూపండి వాటి మీద. అవి చూపే ప్రేమ మాత్రం ఇట్ ఇస్ కాల్డ్ అన్కండిషనల్ లవ్. మన అమ్మగారు మన మీద ప్రేమ చూపుతారు, నాన్నగారు ప్రేమ చూపుతారు, టీచర్లు ప్రేమ చూస్తారు, తర్వాత మన ఎడ్యుకేషన్ హెడ్స్ ప్రేమ చూపిస్తున్నారు. వీళ్ళందరికీ ఒక కాజ్, ఒక రీజన్ ఉంది. మీరు పాస్ అయితే మాకు కాలేజీకి మంచి పేరు వస్తుంది, మీరు పాస్ అయ్యి ఉద్యోగం వేస్తే నాకు 20,000 వస్తుంది అమ్మ నాన్న అనుకుంటారు. వీళ్ళందరినీ కండిషనల్ లవ్ అంటాం, అంటే ఏదో కండిషన్ పెట్టి ప్రేమిస్తారు. క్రియేట్ చేసినటువంటి మీ పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, మీ పేషెంట్స్ కావచ్చు, అన్కండిషనల్గా నాకు అది ఇస్తేనే నేను నిన్ను ప్రేమిస్తానని అనరు. అంత అద్భుతమైన ప్రేమ మీకు దక్కుతుంది. మీకు తెలుసు అనుకుంటాను ఆంట్రాక్టస్ అండ్ ద లైన్ స్టోరీ విన్నారా? ఆంట్రాక్టస్ అండ్ ద లైన్ స్టోరీ విన్నారా? మీరు గుర్తుందా మీకు? టూకీగా చెప్తాను, మిగతా మిత్రులు మాట్లాడాలి కాబట్టి. ఆంట్రాక్టస్ అనే ఆయన ఒక స్లేవ్, ఆయన రోమ్లో వాడు తీసుకెళ్ళి బంధించి అమ్మేస్తారు. అమ్మేస్తే కొనుక్కున్నటువంటి యజమాని ఏ పనైనా చేయించుకోవచ్చు వాళ్ళతోటి. సో టార్చర్ పెట్టి పని చేయించుకుంటారు, తిండి పెట్టారు, అలా తట్టుకోలేక ఆయన పారిపోతాడు. పారిపోయి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అరణ్యంలో ఒక గుహలో దాచిపెట్టుకుందాం అనుకుంటే ఆ గుహ దగ్గరికి వెళ్తే ఒక లయన్, పెద్ద సింహం అలా రెడీగా మీద తూకడం అనుకుంటుంది. అయ్యో నేను అక్కడ తప్పించుకొని వస్తే ఇక్కడ చావు నాకు తప్పలేదే అని పట్టు పారిపోయినా చెప్తుంది కదా అని అలా నిలబడతాడు. నిలబడితే కొద్దిసేపటికి ఆ సింహం ఈయన పక్క చూస్తుంది, ఈ సింహం ఈయన ఆ సింహం పక్క చూస్తాడు. వాళ్ళిద్దరి కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది. సో ఈ సింహం కొద్దిసేపటికి ఆ రోరింగ్ పోయి, గర్జన పోయి ఒక ఏడుపు లాంటి బాధ కలిగినటువంటి శబ్దంతో అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆంట్రాక్టస్ అనిపిస్తుంది ఏమైంది అని. మెల్లిగా దగ్గరికి వెళ్ళి చూస్తే అడుగడుగు వేసుకుంటూ దాని కాలికి ముళ్ళు గుచ్చుకొని ఉంటుంది. సో ఆంట్రాక్టస్ దాని దగ్గరికి వెళ్ళి అలా చేయి చాపితే దాని కాలు తీసుకొచ్చి చేతిలో పెడుతుంది. అప్పుడు ఆ ముళ్ళు తీసేసి దాన్ని కట్టు కట్టేసి ఈయన దారిని వెళ్ళిపోతాడు. తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ రోమన్స్ వచ్చి ఈయనను పట్టుకొని జైల్లో బంధించేసి ఇలా పారిపోయిన వాళ్ళకు శిక్ష ఏంటి అంటే ఒక సింహాన్ని భోజనం లేకుండా ఒక 15 రోజులు 10 రోజులు ఎండబెట్టి
ఆ తర్వాత ఆ సింహాన్ని తీసుకొని వచ్చి ఈయన దాని ముందు వదిలితే ఆ సింహం ఆకలితో ఉండే సింహం ఈ మనిషిని నేను చెప్పలేను ఏం చేస్తున్నాను మీకు తెలుసు అంత క్రూరంగా చంపుతుంది అనమాట అలా చంపాలని సింహాన్ని తీసుకొని వచ్చి పెడతారు ఇంకా మళ్ళీ ఈయన కూడా సింహంతో అయిపోయింది నా పని అని అలా నిలబడి ఉంటాడు ఆ సింహం బయటకు వచ్చి అలా మీదకి ఎగిసి వచ్చి ఒక్కసారి కళ్ళల్లో చూసి ఆంథ్రాక్స్ని గట్టిగా పట్టుకొని కింద పడి మీద పడి దొర్లుతుంది అన్నమాట ఈ రోమన్ చక్రవర్తులందరికీ అర్థం కాలేదు ఏమైందో ఏమైంది ఏ సింహానికైతే ఆయన చిన్న సహాయం చేశాడో అది అన్ని ఏళ్ల తర్వాత కూడా గుర్తు పెట్టుకొని ఆ మనిషిని ప్రేమించేసి మీరు కూడా ఆ ప్రేమకు నోచుకుంటారని తప్పకుండా నా మాట వింటారని ఆశిస్తూ ధన్యవాదాలు చెప్తాను.